ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేసారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళున్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని టీఏలు డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ అత్యాశ ఏంటంటే, వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం టీఏలు డిఏలు కూడా ఇవ్వలేదు, ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంఘం తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ జీతం వచ్చిందంట అధ్యక్ష, 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష, మరి డబ్బులు, 3వ నెల 3వ తేదీని వచ్చిందట, 4వ నెల 4వ తేదీని 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ శిక్షణ పథకాలకి అధ్యక్ష, సూపర్ శిక్షణ ప్లీజ్, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు అమ్మా అధ్యక్ష, అధ్యక్ష మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి గారు సమయం ఇచ్చారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. అంతవరకు మేము సైలెంట్ ఉన్నాం, ఆ అమ్మాయి కూర్చోమని చెప్పాం మా మెంబర్ కూడా. తర్వాత మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ రన్నింగ్ కమిటీ ఓపెన్ చేయమన్నారు అధ్యక్ష, మేమేం మాట్లాడప్పుడు రాసిమన్నారు అధ్యక్ష, అదే చదివేస్తాం. మరి ఎందుకు ఇది, అవాస్తవ వారు మెంబర్ చెప్తుంది మీకు అవాస్తవం అనిపిస్తే మీరు మాట్లాడి చెప్పండి. అందుకే మీకు సమయం ఇచ్చారు కదా, మీకు సమయం ఇచ్చారు కదా, మీరు చెప్పారు కదమ్మా. కాదు కాదు అధ్యక్ష, మంత్రి గారికి సమయం ఇచ్చారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ మెంబర్ మాట్లాడతారు, మెంబర్ మాట్లాడతారు కమ్మా, చెప్పండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి మెంబర్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, చేద్దాం మనం ప్రతి పాయింట్, ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ చేస్తే చర్చ జరగదు. దయచేసి ప్రతి పాయింట్ కూడా క్రాస్ చేస్తే చర్చ జరగదు. నేను చెప్తా ఉన్నాను, మెంబర్కి చెప్తా ఉన్నాను, మీరు బడ్జెట్ మీదకి వెళ్ళండి, డిబేట్ అవ్వకుండా చెబుతున్నాను. మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటే అది మీకు వినండి, 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 వినండి రాంగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది పాలక పక్షానికి కరెక్ట్ అనిపించదు, వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించదు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అవుతారు నో అధ్యక్ష. అమ్మ ఒక్క నిమిషం అధ్యక్ష, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ సభ్యులు, ఎల్ఓపిగా ఉన్నారు, రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు. గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళు ఇచ్చేప్పుడు వైలేట్ చేశారంటే ఆ రోజు అంత సభలో మేము ఉన్నాం, వారు ఉన్నాం, గతానికి పోదలుసు కదా అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలనే విషయం వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అధ్యక్ష, కథ వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి 1వ తారీఖు 14వ తారీఖు ఫిక్స్ అయిపోయారు. పెన్షన్ దారులు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అంటే అవాస్తవాలు పక్కకు పోకుండా సబ్జెక్టులో రమ్మని అధ్యక్ష, ఎందుకంటే సభ్యులందరూ మాట్లాడాలి. సభ సజావుగా జరగదని మేము పూర్తిగా సహకరించాం అధ్యక్ష. మేమే సత్యదూరాలు మాట్లాడలేదు, కానీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, సబ్జెక్ట్కి బడ్జెట్ కన్ఫర్మ్ అవ్వండి. కానీ అవాస్తవాలు వక్రీకరించి ప్రభుత్వం బుర్ర జల్లే పరిస్థితి మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. మేము కూడా సంయమనం పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సభ్యుల్ని సబ్జెక్ట్ డివియేట్ కాకుండా మాట్లాడాలని మేము కోరుతున్నాం అధ్యక్ష.
నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం పలుకు మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లికి ఇచ్చారు, ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండి అమ్మా, నేనేం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామ రెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం, చెప్పండి చెప్తాను. సంతోషం అధ్యక్ష, కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అధ్యక్ష, దానికి కావలసిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష, కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంత మందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లల్ని మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్యం ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు, మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం మీరు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం, ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి, కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి అధ్యక్ష. తీసుకుంటే అప్పుడు చేయుత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష, అది లేదు ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు, ఫ్రీ బస్ గురించి చెప్తాను అధ్యక్ష. ఫ్రీ బస్ కోసం అయితే యాడ్స్ వేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వస్తుంది, వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం, బెన్నీడు కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులు వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్నారు, 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష, చాలా ఘోరం. అసలు ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష, కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది, నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష, దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష, ఇది మరీ ఘోరం ఏంటంటే 3 ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది 4,000 కోట్లు, 8,895 కోట్లు అధ్యక్ష. దీపం 2 అంటే నేను అనుకున్నాను ఏదో 3 గ్యాస్లు ఇచ్చేస్తారు అనుకునేసరికి 2 గ్యాస్లు ఎగ్గొట్టి 1 గ్యాస్ ఇవ్వడమని దీపం 2 అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష, ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ చేసుకుని అధ్యక్ష అమ్మా అన్నాది గారు అధ్యక్ష, మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలన్న సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో, సారీ ఉచిత సిలిండర్ల విషయంలో, 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు, అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష, ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అబద్ధ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలక పక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం.
మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సభలో ప్రారంభమైందంటే ఈరోజు రెండు మూడు సార్లు మాట్లాడకూడదు అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా. ఉండండి, అంతమంది ఎందుకండి ఒకసారి మాట్లాడుతూ, అంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు? అవాస్తవం కాదు, అవాస్తవం కాదు. అధ్యక్ష, ఆవిడ అవాస్తవం, ఆవిడ మాట్లాడేది అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష. మరి వింటే మీరు నా మాట వినండి, వినండి, మీరు వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం అన్న అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి మూడు సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, మూడు సిలిండర్కి ఇంతమంది చెప్పి అదే ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి, వినండి, వినండి. మరి మూడు సిలిండర్లు మేము ఇస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష మూడు సిలిండర్లు ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు, మే నెలలో అధికారంలోకి వచ్చారు. మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు, వినండి. మరి ఒక సిలిండర్ ఇచ్చారు, మీరు బడ్జెట్ లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు. మూడు సిలిండర్ కావస్తే మీకు సుమారు 3000 కోట్ల పైన అవుతుంది, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లు కేటాయించారు. మరి ఈ సంవత్సరానికి ఈ ఒక సిలిండర్తోనే సరిపెట్టుకోవాలా, లేదా రెండో సిలిండర్ ఇస్తారా అనేది సభ్యులతో కావేదా? అది వాడు చెప్తుంది. అది కాక అది దానికి వచ్చి ఊరికా చెప్తారు, మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సు బస్సు బస్సును మీరు పెడతారు, అప్పుడు 7 నెలలు అయిపోయింది. ఎప్పుడు అనూరు వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు శివాలి చూస్తున్నారు, ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది సత్యక్ష అందరూ ఉండే అదే అబద్ధాలు కాదే, ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి ప్రశ్న.